ఇండస్ట్రీకి వచ్చి చాలామంది ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేసి ఊరు ఊరు హైదరాబాద్ ఊరు హైదరాబాద్ తిరిగి ఊరిని చెప్పాలంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ సినిమా తీసాను. నేను చెప్పాలంటే ప్రొడ్యూసర్ సార్ నన్ను నమ్మి పెట్టడం అనేది చాలా వండర్ఫుల్, అది నా అదృష్టమే అనుకోవాలి. ఆయన నిజం చెప్పాలంటే ఎంతమంది ప్రొడ్యూసర్ అలాగే చెప్పారు, వీళ్ళు కూడా అంతే కదా. నిజం చెప్పాలంటే సినిమా అడ్వాన్స్ పడేంత వరకు నాకు అలాగే అనిపించేది. అంటే నేను నా స్ట్రగుల్ అలాగే ఉండేది అనమాట, పెట్టి ప్రొడ్యూసర్ ఓకే అనడం, పెడతా అనడం, అలాగే డేట్స్ మార్చుకుంటూ రావడం. ఈ అంటే ఈ సార్ కూడా అలాగే చేస్తారని అనుకున్నాను, కానీ నా స్టార్ట్ నుంచి ఎన్ని వరకు నా ప్రతిది నిజం చెప్పాలంటే ఇందులో నా పాత్ర ఒక 50% అంటే ప్రొడ్యూసర్ది ఒక 50%. నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఎక్కడైనా వాడారా ఈ డైలాగ్? లేదా అంటే నా నా ఫీలింగ్ చెప్పాను. లేదు లేదు, అతను పంకజ్ గారు. ఎలా జరిగింది మీ మూవీ ఆడిషన్? శివ గారు నిజం చెప్పాలంటే మీకు ఎలా పరిచయం అయ్యారు? నిజం చెప్పాలంటే రఘు గారు ఏంటి ఇంత సీరియస్గా ఉన్నారు, ఏమన్నా విలనా ఏంటి సినిమాలో? మరి చాలా ఇలా కూర్చొని ఉంటే అదే మీ షూట్లో బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే మా డిగోపి. ఎవరు పేరు చెప్పండి ఫస్ట్? బాలు. ఏం చేశారు అంటే బ్రేక్ వచ్చిందంటే ఇంటికి పోయేవాడు.